ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా నూతన హృదయము నూతన మనస్సు కేవలము పశ్చాత్తాపం వల్ల మరియు వాటిని ఇవ్వగలిగిన ఏకైక దేవుని దగ్గరికి రావడం వల్లనే కలుగుతాయి ఏసయ్య నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నేను అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడేలాగూ జన్మింపగలడు రెండోమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడను సహోదరి సహోదరులారా ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమునుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అపుస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయెను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము అని ప్రియులారా మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా అదెన్నటికి కూడదు లోబడుటకు దేనికి మనలను మనము దాసులుగా అప్పగించుకుందుమో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మనము లోబడుదుమో దానికే దాసుల మగుదుమని మీరెరుగరా మనము పాపమునకు దాసులయ్యుంటిమి గాని ఏ ఉపదేశ క్రమమునకు మనము అప్పగింపబడితిమో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిమి ఇందుకు దేవునికి స్తోత్రము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియ్యున్నాము అని సహోదరి సహోదరులారా దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనది నిశ్చలముగా పట్టుకొందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు విధేయమై నీ వాషించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని నీ మనస్సును మేము కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్